వేరియబుల్ ఇంటిఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అక్కడ తీసుకున్న 20 అనేది డిఫైన్ చేద్దాం, కామా స్టార్పి. సో ఎందుకు ఇక్కడ మనం స్టార్పి అనేది రాస్తున్నాం అంటే అంతకు ముందు చెప్పాను మీకు, పాయింటర్కి ముందు స్టార్ పెడితే ఏ వాల్యూ వస్తుంది కాబట్టి, అంటే స్టార్పి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. సో అందువలన స్టార్పి అనేది ఏ లైన్లోనే డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు పి అంటే ఏంటి, ఇక్కడ మీరు తీసుకున్న దాన్ని బట్టే, ఇక్కడ పి తీసుకుంటారా, పిటిఆర్ తీసుకుంటారా, లేకపోతే ఇంకొక వేరియబుల్ క్యూ అనేది తీసుకుంటారా, మీ ఇష్టం, ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ తీసుకున్నది ఇక్కడ డిఫైన్ చేయాలి. అండ్ ఏ అంటే అడ్రస్ ఆఫ్ ఏని పిలో స్టోర్ చేయమని చెప్తున్నాం. వన్ బై వన్ ప్రింట్ అప్ రాసుకుంటూ వద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ బి, సో ఏ అనేది ఇంటిజరే కదా, కామా ఏ, ఇది ఫస్ట్ నుంచి రాస్తున్న ప్రింట్ అప్ ఏ ఉంటే అండ్ ఏ ఉండాలి. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ యు, ఎందుకంటే అడ్రస్ వాల్యూ కాబట్టి. పి కాదు ఇవ్వం, సిస్టమ్ ఆటోమేటిక్ గా ఏదో ఒక ప్లేస్ అలోకేట్ చేసేస్తుంది, వచ్చేస్తుంది కంపైలర్ వరకు అయితే వచ్చేస్తుంది. మీకు మళ్ళీ డబ్బోసీలో తేడా వస్తుంది, ఎందుకంటే ఇంటిజర్ రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ ఎక్కువైపోతుంది. ఇక్కడ పర్సంటేజ్ యూ పెట్టకుండా డి పెట్టినా సరే ఇక్కడైతే ఆన్సర్లు వచ్చేస్తాయి మీకు, కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు. అందుకే ఈ సర్కిల్ లోపల ఉన్నదేమో యూ ఏ కెన్ తీసుకుని, డి కెన్ తీసుకోండి, బయట ఉన్నదేమో యూ కెన్ తీసుకోండి అని చెప్పింది. ఇక్కడ ఎలా పెట్టినా అన్ని డీలు రాసుకుని వచ్చేస్తాయి, అన్ని యూలు రాసుకుని వచ్చేస్తాయి, కానీ అన్ని చోట్ల అలా కుదరదు కదా. ఇక్కడ పి ఇద్దాం, ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఏం పెడతాం, డి, ఎందుకంటే పి అనేది వాల్యూ సర్కిల్ లోపల ఉండే వాల్యూని చూపిస్తుంది. పి ఇస్తే అండ్ పి ఉండాలి, ఎందుకంటే అడ్రస్ ఆఫ్ పి ఉండాలి కాబట్టి. ఇంకొకటి లాస్ట్ స్టార్ పి, అయితే స్టార్ పీకి ఏం పెట్టాలి అంటే డిఆర్ యు, అంటే స్టార్ పి అనేది డైరెక్ట్ గా వేరియబుల్ వస్తుంది కాబట్టి డి అనేది పెట్టేస్తున్నాను, స్లాష్ ఎన్ కూడా అవసరం లేదు, ఇదే లాస్ట్ లైన్ మనకి. సార్ ఆన్సర్ చూద్దాం, ఇక్కడైతే అడ్రస్ వాల్యూ 100 200 అనేది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, కానీ ఇక్కడ సిస్టమ్ తీసుకునేది కాదు, ఇక్కడ వేరే వాల్యూస్ వస్తాయి మనకి. అలాగే మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు మీ సిస్టమ్ మీద అబ్జర్వ్ చేయండి, అక్కడ వాల్యూస్ వేరే వస్తాయి. ఇక్కడ 64 22 172 అనేది వచ్చింది, డిఫరెన్స్ 4 చూపించి అంటే రివర్స్ ఆర్డర్లో డిక్రీజింగ్ అవుతుంది అన్నాను కదా, 68 అనేది వచ్చింది. మీ సిస్టంలో మీరు విండోస్ 7 వాడతారు, ఇది విండోస్ 10 కాబట్టి మీ అడ్రస్ వాల్యూస్ వేరే వస్తాయి, ఎంత వస్తాయో చూసి చెప్పండి ఒకసారి, అక్కడ వేరే ఉంటాయి. సో ఇక్కడ కూడా అడ్రస్ వాల్యూస్ రాసుకోండి, చేంజ్ చేయకపోతే కంపైలర్ బట్టి ఓఎస్ని బట్టి ఎక్కడో చోట అలోకేట్ చేసేస్తుంది, అది వాల్యూ ఎక్కడో కూడా స్టోరేజ్ చేసేస్తుంది అంతే కంపైలర్ బట్టి. సో ఇదే ప్రోగ్రామ్ ఇందులో ఈ కంపైలర్ కాకుండా వేరే రాసాం అనుకో, వేరే వాల్యూ వస్తుంది. సో ఈ ఓఎస్కి ఈ కంపైలర్కి సరిపోతుంది వాల్యూ, మీరు మళ్ళీ రెండింటిలో ఏది మార్చిన వాల్యూ మారిపోతుంది, ఎందుకంటే ఫిక్స్డ్ వాల్యూస్ కాదు. అలా ఏం రాదు, ఒకసారి కదా అలా రాదు. చూడండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మనం ప్రోగ్రామ్లో చేంజ్ చేయాల్సింది ఏంటంటే రెండు పాయింటర్లు ఉన్నాయి కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే. సో ఇవి ఎలా ఉంచేద్దాం, వీటికి అడిషనల్గా కొన్ని ప్రింట్ అప్లు యాడ్ చేస్తే సరిపోతుంది. P1 అనే కొత్త వేరియబుల్ వచ్చింది కాబట్టి P1 అండ్ P1 స్టార్ P1 డబుల్ స్టార్ P1 ఈ 4 రాసుకుని సరిపోతుంది. ప్రింట్ అప్ P1 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి, ఇంటిజరే వస్తుంది P1. సో P1 ఉంటే అండ్ P1 ఉండాలి, యు అన్సైన్డ్. ప్రింట్ ఎఫ్ స్టార్ P1 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి స్లాష్ అన్. సో ఒక రాస్తే మీరు దాన్ని బట్టి రాసేయచ్చు మొత్తం, అంటే ప్రింట్ అప్లు ఎక్కువ కనిపించినా అక్కడ ఉండే పాయింట్స్ చాలా తక్కువ.
చూడండి ఇంకేమన్నా యాడ్ చేయాలా? P1 అండ్ P1 స్టార్ P1 డబుల్ స్టార్ P1 అని వచ్చినట్టే కదా మనకి వాల్యూస్. సార్ ఆన్సర్లు చూద్దాం, ఆల్రెడీ మనం ముందు రాసి పెట్టుకున్న ఆన్సర్లే వస్తాయి కంపైల్ చేసి. ఆన్సర్ చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి సరిపోయినాయా మనం అనుకున్నట్టుగా వాల్యూస్? సో P = AND, కాబట్టి రెండింటికి వాల్యూ ఒకటే వచ్చింది. తర్వాత P1 = AND P, రెండింటికి వాల్యూస్. అండ్ P1 అనేది వేరే వాల్యూ తీసుకుంటుంది, అది నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటుంది. నెక్స్ట్ స్టార్ P1, స్టార్ P1 = P వాల్యూ వస్తుంది. డబుల్ స్టార్ P1 అంటే ఏ వాల్యూ వస్తుంది, మళ్ళీ అదే ఏ వాల్యూ స్టార్ P కి వస్తుంది. సో ఆ రకంగా అన్నీ కూడా మనం ఇందులో చూపించినట్టుగానే వాల్యూస్ అనేవి కనిపిస్తాయి. సో దీనికి హెడ్డింగ్ ఏం పెడతారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ పాయింటర్ ఆఫ్ పాయింటర్. మీరు ఆల్రెడీ రైటింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు, పాయింటర్ ఆఫ్ పాయింటర్ పెట్టండి పైన. ఫస్ట్ ఏంటంటే సింగిల్ పాయింటర్, ఇది ఒక వేరియబుల్ 2 పాయింటర్స్ రాస్తున్నాం, పాయింటర్ ఆఫ్ పాయింటర్.